మంది డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాడు. ఈ రాష్ట్ర వైలు తెలియదా? 2014లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము? 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఈ రాష్ట్ర వైలు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తే ఆయనకు ప్రత్యర్థుల మీద ఎట్లా బురద చల్లాలి, ఎట్లా వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా కొడుకు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా కొడుకు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 2019లో ఎవడతాను కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళని 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు కొట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంఖ్య నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏదేం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతిలో తప్పించుకోలేదు. ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక దోపిడీ పార్టీ, ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే, అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నోసార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ దీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిపుణులుగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడితే ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా, 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే. డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది, అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్ళుగా ఎప్పుడో చూడటువంటి వ్యతిరేకత ఉంది అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలు అనర్హుడు, చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ తేలిగిపోతాడు, బెయిలు కూడా ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు 40 రోజులుగా మహాశక్తి కార్యక్రమాన్ని మహిళలు ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ గా తీసుకున్నారు, చాలా బాగా చేశారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీలు పెంచావా, పెరిగాయా? కరెంటు కొరత అధిగమించావా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తుందా? మీ మీద దోమలు పంపించారు ఈ జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం అయితే దోమలు పెంచి
మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు వేడి ఆ వేడికి తగినట్టు కరెంట్ ఉండదు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు ఎనిమిది సార్లు పెంచారు అవునా కాదా అడుగుతున్నా 8 సార్లు పెంచారు నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబులు మార్చాడు ట్రూ ఆఫ్ ఛార్జ్ అన్నాడు విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు ఫ్రీ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు నాకు ఈ పేర్లే అర్థం కాలే ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇది లేవు ఆ పేర్లే లేవు కొత్త కొత్త పేర్లు పెట్టాడు బుద్ధుండేవాడు ఎవడు చేరాడు అక్కడ బొమ్మ అక్కడికి వస్తా మళ్ళా వస్తా అక్కడికి ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాన 200 రూపాయలు కరెంట్ ఆ రోజు మీ బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది తమ్ముళ్ళు 1000 రూపాయలు అవునా కాదా వీళ్ళ ఖరాబ్ ఉందా అని అడుగుతున్నా ఈరోజు ఈరోజు అని ఇస్తున్నా మొన్నే చెప్పా విజన్ 40 2047 లో ఏదైతే సోలార్ గాని విండ్ గాని పంప్డ్ ఎనర్జీ గాని ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంట్ ఛార్జీలు పెంచను పెంచకుండా మీకు కరెంట్ ఇస్తా అది తెలుగుదేశం పార్టీ చేతగాని పార్టీ ఈ పార్టీ అందుకే ఈ రోజు చూస్తే నాకు అనిపిస్తుంది మీరు చెప్పాలి ఈరోజు కరెంటు కోతలు లేని చోట లేదు కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థమైందా సైకో జగన్ అంటున్నా మళ్ళీ ఒకసారి చూడండి కరెంటు కోతలు లేని చోట లేదు కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు ఈ రెండు జరగిన ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థం కాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు నిన్నే అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు క్వార్టర్ మద్యం ఎంత ఇప్పుడు 200 300 వచ్చేసింది అవునా కాదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పావా లేదా ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా నీకు అందరికీ ప్రజలు చెప్పాలి ఆ రోజు చెప్పిన మాట మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు ఇప్పుడు సమాధానం చెప్పి